ముస్లింల అత్యంత పవిత్ర రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రాధాన్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ముడిపడి ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారుజామున 4 గంటలకే ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేస్తారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవటానికి స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, చెడు పనుల నుంచి దూరంగా ఉండటం, ఇస్లామిక్ ఆధ్యాత్మికత, మనసు నిండా దేవుని ధ్యానంతో నింపుకోవటం ఈ రంజాన్ నెల ఉపవాసాల ముఖ్య ఉద్దేశం. అలాగే రంజాన్ నెలలో ఆచరించవలసిన అతి ముఖ్యమైన ముస్లిం ధర్మం జకాత్. జకాత్ అంటే ఇస్లాం ధర్మమందు నిర్ణయించిన సంపద కంటే ఎక్కువ సంపద కలిగి ఉంటే దానిపై 2.5% విధిగా నిరుపేదలకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ముస్లింగా ధర్మాన్ని ఆచరించడానికి ఇది మంచి సమయం. ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికి, బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గంలోనూ బాటసారుల ఆతిథ్యానికి ఇది అల్లాహ్ తరపు నుండి నిర్ణయించిన ఒక నిధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడు, వివేకవంతుడును. అందరూ చూసేలాగో, వారి మెప్పు కోసమో దాన ధర్మాలు చేస్తే ఆ దానం ఆ మెప్పు వరకే పరిమితమవుతుంది తప్ప అల్లాహ్ మెప్పు పొందలేరని పెద్దలు చెప్తారు. ఈసడించుకుంటూనో, పౌరుషంగా మాట్లాడుతూనో ఎదుటివారి మనసు నొప్పిస్తూ దానం చేస్తే ఆ దానం వృధా అని అంటారు. అలాగే నాసిరకం వస్తువుల్ని ఏరి తీసి దానం చేయడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నం అల్లాహ్ దృష్టిలో ఏమాత్రం మెప్పు పొందని ప్రయత్నంగానే మిగిలిపోతుందని కూడా ముస్లిం పెద్దలు పేర్కొంటారు.